తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు కూడా తలనొప్పిగా మారింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి నేను కొన్ని కారణాలు మాత్రం వివరించడానికి ప్రయత్నిస్తా మరి కొన్ని పట్టిన కొన్ని నియోజకవర్గాల గురించి అఫీషియల్గా ఇప్పటిదాకా ఎనౌన్స్ చేసిన కాన్షియస్ మనందరికీ తెలుసు ఒకటి మహబూబ్నగర్ వంశీచందర్ రెడ్డి ఓకే మహబూబ్నగర్ రెడ్డి తర్వాత మనకు నాగర్ కర్నూలు వచ్చేసి మహబూబ్నగర్ రెడ్డి ఓకే తర్వాత నాగర్ కర్నూలు వచ్చేసి ఎస్సీ కాన్స్ట్యున్సీ మల్లు రవి ఓకే మల్లు రవి ఇది మల్లు రవి అండ్ నాగర్ కన్నులు వంశీ తర్వాత మనకు అక్కడి నుంచి వస్తే నెక్స్ట్ మిగతా కాన్షియస్ వస్తే ఇప్పుడు ఉన్న సమస్య ఒకటి చెప్తాను ప్రధానంగా బాబునగర్ నాగర్ కర్నూల్ అండ్ పెద్దపల్లి పెద్దపల్లి వివేక్ కొడుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ కొడుకు వంశీకి టికెట్ ఇచ్చారు వంశీకి వంశీ వివేక్ కొడుకు ఆ తర్వాత ఇప్పుడు తేలవలసిన సెగ్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి సరే అనౌన్స్ చేసిన సెగ్మెంట్స్ అంటే మహబూబ్బాద్ వచ్చేసి ఆయన పేరేంటి కేంద్ర మంత్రి బలరాం నాయక్కు టికెట్ ఇచ్చారు అట్లాగే జహీరాబాద్ నుంచి కన్ఫర్మ్ సురేష్ షెట్కార్కు కన్ఫామ్ చేశారు ఆల్మోస్ట్ నిజామాబాద్ నుంచి జీవ రెడ్డి అని చెప్తున్నారు అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక మిగిలిన సీట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి మిగిలిన సీట్స్ ఏంటంటే ప్రధానంగా మనకి ఒకటి ఖమ్మం కనిపిస్తోంది ఖమ్మం ఆ తర్వాత వరంగల్ అంటే తేలని సీట్లు అంటే అక్కడ పోటీ తీవ్రంగా ఉండడం కావచ్చు కుల సమీకరణాలు కావచ్చు ఇతర ఆస్పెక్ట్స్ గురించి కావచ్చు ఖమ్మం వరంగల్ అండ్ మనకు వచ్చేసి మిగతా మిగతా సీట్స్లో ఖమ్మం వరంగల్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ అండ్ సికింద్రాబాద్ ఇవి మోర్ కాంప్లికేట్గా ఉన్నాయి సికింద్రాబాద్ ఇప్పుడు సికింద్రాబాద్ విషయమే ఇప్పుడు డైనా చాలా సెన్సేషన్గా మారింది ఎందుకు సెన్సేషన్గా మారింది అంటే ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వచ్చిన సమస్య అంతా ఏమిటంటే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన నా దానం నాగేందర్ను పిలిచి కాంగ్రెస్లోకి తీసుకొని ఆయనను సికింద్రాబాద్ క్యాండిడేట్గా ఎనౌన్స్ చేశారు అయితే ఏసీసీ ఒక కండిషన్ పెట్టింది ఆయనకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేయవలసిందిగా ఏఏసీసీ ఆదేశించింది ఆయన ఫస్ట్లో అందుకు అంగీకరించినట్టుగా కూడా సమాచారం వచ్చింది ఆ తర్వాత ఆయన ప్లేట్ ఫిరాయించినట్టుగా ఇప్పుడు కథనాలు వస్తున్నాయి నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేయను ఎంపీగా పోటీ చేస్తానని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది సో ఏసీసీ షరతులను ఒప్పుకోక ఒప్పుకోని కారణంగా ఖచ్చితంగా ఆయన సీటు మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు అక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి గట్టి పోటీనిచ్చే మనిషిగా కనిపిస్తున్న వాళ్లలో మనకు అంటే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యుసీలో మాజీ హైదరాబాద్ గ్రేటర్ జిహెచ్ఎంసి మాజీ మేయర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కి ఛాన్సెస్ చాలా బ్రైట్గా ఉన్నాయి చాలా బ్రైట్గా ఉన్నాయి ఆయనకు ఎందుకంటే ఒకటి సిటీలో ఆయన చాలా పొటెన్షియల్గా ఉండడం కావచ్చు బీసీ కమ్యూనిటీ కావచ్చు ఈ యాంగిల్లో మనకు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కనిపిస్తున్నాడు మనకు బొంతు రామ్మోహన్ కు టికెట్ లభించాలి లభిస్తుందా లేదా అన్నది ఒకసారి చూడాలి ఎందుకంటే బొ బొంతు రామ్మోహన్ కాకుండా అక్కడ మరొకరి ప్రస్తావన వచ్చే అవకాశాలు మనకు కనిపించడం లేదు లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఓల్డ్ కాంగ్రెస్ సంబంధించిన ఎవరి పేర్లు కూడా ఇప్పటిదాకా ఫ్లోట్ కాలేదు అక్కడ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసిన విషయం మనకు తెలుసు సో కిషన్ రెడ్డిని గట్టిగా ఢీకొనడానికి సంబంధించిన పొటెన్షియల్ మనిషి కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషించింది అందులో జేహెజంసి మాజీ మేయర్ అని చెప్పిన ఎవరు మన బొంతు రామ్మోహన్ బొంతు రామ్మోహన్కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఒకవేళ ఎవరు దా దానం నాగేందర్ కనుక ఆయన తప్పుకునే పరిస్థితులు వస్తే యారెంటీగా ఆయనకు బొంతు రామ్మోహన్కి అవకాశాలు ఉన్నాయి ఇంకొక వ్యక్తికి అవకాశం లేదు ఎందుకంటే బొంతు రామ్మోహన్ అయితేనే ఒకటి బీసీ కమ్యూనిటీ అండ్ సిటీ మొత్తంగా కూడా ఆయనకు ఒక నెట్వర్క్ ఉండడం బలం ఉండడం బీఆర్ఎస్లో కూడా చాలా కాలం పాటు పనిచేయడం అందువల్ల ఆయనకు ఒక యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడం సో వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే బొంతు రామ్మోహన్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టికెట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అట్లాగే బీజేపీని ఓడించదగిన సత్తా సామర్థ్యం ఆర్థిక వనరులు ఇవి కూడా పుష్కలంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది సో ఇక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మిగతా నాయకులు కూడా కూర్చొని దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కొన్ని కాన్స్టియన్సీస్లలో టికెట్ ప్రకటించిన దగ్గర కూడా గొడవలు అవుతున్నాయి అది డిఫరెంట్ ఇష్యూ ఇప్పుడు ఉదాహరణకు పెద్దపల్లి కాన్స్టెన్సీ ఉంది పెద్దపల్లి కాన్స్టియెన్సీ అండ్ నాగర్ కర్నూలు ఈ మూడు మీకు నాగ నాగర్ కర్నూల్ అండ్ వరంగల్ ఇవి మూడు కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్షియన్సీస్ ఇక్కడ ఏం జరుగుతుంది వరంగల్ ఇప్పుడు వరంగల్ కాన్షియన్సీకి సంబంధించి ఇప్పుడు డాక్టర్ కావ్య పేరు వస్తుంది డాక్టర్ కావ్య వచ్చేసి బైండ్ల కమ్యూనిటీ అని చెప్తున్నారు అంటే ఇది మాదిగా సబ్సెక్షన్ అని చెప్తున్నప్పటికీ ఈ బైండ్ల కమ్యూనిటీ అనేది చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది మొత్తం తెలంగాణలోనే మూడు నాలుగు వేల మంది కంటే ఎక్కువ ఉండాలనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది అక్కడ మాదిగ కమ్యూనిటీకి ఇవ్వాలని ఒక డిమాండ్ ఉంది ఇక నాగర్ కర్నూలు కూడా మాలకి ఇచ్చేసారు మల్లూ రవి అలాగే మీకు పెద్దపల్లి వచ్చే వరకు వంశీకి ఇచ్చారు ఆయన కూడా మాల కమ్యూనిటీ సో ఈ మాల కమ్యూనిటీకి సంబంధించిన వంశీ అంటే ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ కొడుకు అంటే చూడండి ఒకే ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ లాగా నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఇది 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 ఒక దరిద్రమైన వ్యవహారంగా కనిపిస్తోంది ఒకవైపు ఖమ్మంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డి కోసం ప్రయత్నిస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు సరే నల్గొండ జిల్లా కోమరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఎంత పోరాడి కూడా చివరి చివరికి రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఆయన సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి అది ఇచ్చేశారు భువనగిరి కేటాయించారు సో ఇక పెద్దపల్లికి సంబంధించి ఏంటంటే దీన్స్ పెద్దపల్లి ఇష్యూ ఢిల్లీకి వెళ్ళిపోయింది మనంతా చాలామందికి తెలుసో తెలియదు కానీ ఢిల్లీలో గొడవలు జరుగుతున్నాయి ఢిల్లీలో ధర్నాలు రాస్తా రోకలు టెన్ జనపతి ముందు చాలా జ గొడవలు జరుగుతున్నాయి ఢిల్లీలో పెద్దపల్లి గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే అక్కడ మాదిగలకు ఇవ్వవలసింది అని గొడవలు జరుగుతున్నాయి పెద్దపల్లి మాదిగకు ఇవ్వాలి గజ్జల గజ్జలకాంతంకి ఇవ్వాలంటూ కూడా చాలా పెద్ద ఎత్తున మాదిగలు అక్కడికి చేరుకున్నారు ఢిల్లీకి ఢిల్లీకి చేరుకున్నారు వాళ్ళు అక్కడ గొడవ కూడా చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మార్చవలసిందే అభ్యర్థి అని చెప్తున్నారు అభ్యర్థులు మార్ మారుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఒకవేళ ఈ మూడిట్లో పెద్దపల్లి నాగర్ కర్నూల్ అండ్ వరంగల్ ఈ మూడు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సెస్లలో నిజానికి మాదిగ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే రెండు మాదిగలకు ఇవ్వాలి ఒకటి ఇవ్వాలి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే రకరకాల ఈక్వేషన్స్ ఇతరత్ర ప్రభావితం చేయడం వీటి కారణంగా ఏంటంటే మాలలకు ప్రాధాన్యం ఇచ్చి మాదిగలకు అత్యంత తక్కువ ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో క్యాస్ట్ సామాజిక సమతుల్యత అనేది అంటే మనం ఏమంటాం సోషల్ కాంపోజిషన్ అంటాం కదా సామాజిక న్యాయం దొరికే అవకాశం తక్కువ అంటే మాదిగలకు కనుక సరైన న్యాయం లేకపోతే మాదిగలకు దామాష ప్రకారం వాళ్లకున్న పాపులేషన్ ప్రకారం వాళ్ళకున్న ఓటర్ల ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సింది యాక్చువల్ రెండు ఇవ్వాలి పార్లమెంట్ సీట్లు రెండు కాకుండా పోయి ఒక్కటనే ఇవ్వండి అంటే అది ఆ ఒక్కటి ఇప్పుడు బైండ్ లెక్కిస్తున్నారంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు మాదిగారు ఇది ఈ ఇష్యూ బ అయితే మొత్తంగా అన్ని సెగ్మెంట్లలో కంటే సరే ఖమ్మం సెగ్మెంట్ గురించి మనం సపరేట్గా ఎప్పుడైనా మాట్లాడదాము బట్ ఇక్కడ మనం మాట్లాడవలసింది ఏంటంటే మనం సికింద్రాబాద్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఎందుకంటే హైదరాబాద్లో ఉండడం కేంద్ర మంత్రి పో మంత్రి పోటీ చేసిన చేస్తున్న కారణంగా కిషన్ రెడ్డి పైన గట్టి పోటీని బొంతు రామ్మోహన్ మాత్రమే చే గట్టి పోటీని ఇవ్వగలడు కిషన్ రెడ్డి పైన బొంతు రామ్మోహన్ అయితేనే గట్టి పోటీని ఇవ్వగలడు అన్నది జనరల్గా ఒక ఒపీనియన్ అవుతోంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అటువంటి రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది బట్ అంటే అల్టిమేట్గా ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడు ఆ తర్వాత హైకమాండ్కు ఎటువంటి రిపోర్ట్ వెళ్తుంది హైకమాండ్ దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని బట్టి గుంతు రామోహన్కు టికెట్ అయితేనే సికింద్రాబాద్లో హోరాహోరీ పోరాటం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్